కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడాన్ని హర్షిస్తూ హరీష్ రావు ఇంట్లో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సీనియర్ పార్టీ నాయకులు ఎంపీపీ జాప శ్రీకాంత్, పల్లె వెంకట్ గౌడ్ పాల్గొన్నారు. తారక రామారావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేయడానికి కేసీఆర్ గారు ఇలా కేటీఆర్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎంపిక చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపించి ఆశీర్వదించింది. ఇటు పార్టీ ఇటు ప్రభుత్వాన్ని రెండును కూడా సమవృద్ధులుగా తీసుకెళ్లడానికి కేటీఆర్ గారికి నాయకత్వం చెప్పడం, ఈనాడు అందరం కూడా కలిసి పనిచేసే విధంగా ఈనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారికి నాయకత్వం చెప్పడం జరిగింది. ఇటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేటీఆర్ గారు తప్పకుండా పనిచేస్తారని కూడా ఆశిస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం ఆనాడు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసినామో వాటిని అమలు పరిచే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈనాడు పార్టీ ప్రభుత్వం ముందుకెళ్లే విధంగా అందరం ఒకరికొకరు సహకరించుకొని ముందుకుపోయే విధంగా పనిచేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తామో పార్టీ పరంగా వారికి అన్నీ కూడా అందే విధంగా అందరం కృషి చేసి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా ప్రజల్లో పార్టీని మళ్ళీ బలవంతం చేసే విధంగా రేపు జరగబోయే ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ పార్టీ విజయనగరం మోగించే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అందరం కూడా కలిసి పనిచేద్దామని కోరుకుంటూ మరోసారి కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.